ప్రజలు. కాబట్టి వీళ్ళు ఇప్పేకలేరు, జస్ట్ కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి. కానీ రేపటి ఎలక్షన్ ముందు ఇతను గొడవ బిగిన్ చేపిస్తాడు, పీకేస్తారు, వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, సచివాలయ వ్యవస్థ తీసేస్తారు, భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు వాడు సచ్చినట్టు హామీ ఇవ్వాలి ఉంటారు వీళ్ళు అని. అలాగే హామీ ఇవ్వకుండా మేము వస్తే పీకుతామన్నారు అనుకోండి, చక్కగా 25% ఓట్లతో ఇంట్లో కూర్చోవచ్చు. కానీ వీటితో పాటు మేజర్ పార్ట్ ఏంటంటే ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా స్థలాలు అయితే ఇచ్చేసి ఉన్నారు. వాటిలో ఇల్లు కడతారా లేదనేది ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ లేదు. దాని మీద తెలుగుదేశం పార్టీ ఏం చేయగలుగుతుంది? దాని మీద ఏమన్నా లోకేష్ గారు హామీ ఇచ్చే అవకాశం ఉంటుందా? దాని జోలికి వెళ్ళడం ఎందుకు ఇప్పుడు ముట్టుకుంటే అది అంటుకుంటుంది అని ఏమన్నా ఆలోచిస్తారు? 30 లక్షలు ఇవ్వలేదు వీళ్ళు, 2 దశల్లో ఇస్తా ఉన్నారు. మొదటి దశ 15 లక్షలు ఇచ్చారు. ఆ 15 లక్షల్లో 15 లక్షల 30 వేల మందికి ఏమి ఇచ్చారు ఇల్లు స్థలాలు ఇచ్చేసి. ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునే బాధ్యత వాళ్ళకే అప్పచెప్పారు, అది పూర్తి చేయట్లేదు. అది ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ సొంత డబ్బులు ఉన్నోళ్ళు 4-5 లక్షలు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు పెట్టుకుంటున్నారు, అంతే. మిగతా వాళ్ళు కట్టట్లేదు. అది లోకేష్ హామీని నమ్ముతారని నేను అనుకోవట్లే, ఎందుకంటే వాళ్ళు కట్టి చూపెట్టలేకపోయారు. అంటే ఆల్రెడీ వాళ్ళు కట్టిన ఇటుకో ఇవ్వాల్సి వస్తుంటే మేము వచ్చాక ఇప్పటికీ మొన్న ఇచ్చేసాడు హామీ లోకేష్ ఇళ్ళ గురించి. చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చి రావడం, మేమైతే 20 లక్షలు ఇల్లు ఇచ్చామమ్మా ఈయన మోసం చేస్తున్నాడు అంటే అక్కడ వెంటనే వెనకాల వాళ్ళు అన్నారు, టిట్కో ఇళ్ళు అట్టాగే ఉన్నాయ్యా. అదే కదా, అంటే అదేనమ్మా మేము పూర్తి చేసేసాం, ఆయన ఇవ్వలేదు చేతికి, ఆయన ఇచ్చేసేవాడుగా బేసిక్ గా. వాటిట్లలో అయితే మాత్రం ధైర్యం చేసే తెగింపు అయితే ఉండాల. ఏదన్నా ఊరికి మేము వస్తే పూర్తి చేస్తామన్న హామీ నాకైతే పనికిరాదు నేను అనుకోవడం. అయితే కేసీఆర్ చెప్పినట్టు జాగా మీదైతే 33 లక్షలు ఇస్తానన్నాడు చూడండి. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ జాగా ఇచ్చేసారు కదా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు 150,000 పల్లెటూళ్ళల్లో, సిటీల్లో 2,50,000 వస్తాయి కదా. ఆ మిగతా డబ్బులు